ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామంలో తగరం దేవసహాయం అనే వ్యక్తికి చెందిన తాటకిల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. గృహ యజమానికి చెందిన డబ్బులు, విలువైన వస్తువులు నష్టం విలువ సుమారు ఆస్తి నష్టం విలువ 2 లక్షలపై చిలుకు ఉన్నట్లు చింతలపూడి అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు మార్నింగ్ 11 గంటలకి ఎర్రంపల్లి గ్రామం మన చింతలపూడి మండలం నందు తాటకిల్లు కాలుతుందని చెప్పి మాకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు మేము కాలర్ నెమ్మది తీసుకొని మా యొక్క సిబ్బందితో టర్న్అవుట్ తీసుకొని మేము ఎర్రంపల్లి తాటకిల్లు అగ్ని ప్రమాదం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ తాటకిల్లు మేము వెళ్ళే టైంకే ఆల్రెడీ సగం మేర పూర్తిగా కాలిపోయి ఉంది. మేము వెళ్ళి వాటర్ ట్యాంక్లో వాటర్ ఇచ్చి ఆ లోన్ ఉన్న అవన్నీ గమనించగా అందులో 2 బండ్లు ఉండడం మేము చూడడం జరిగింది. అందులో ఉన్న ఫుల్ బండ్ ఒకటి బయటికి తీయడం జరిగింది. అలాగే బీరువాలో అమౌంట్ ఉందని చెప్పేసి అందులో ఉన్న స్థానికులు చెప్పడంతో ఆ బీరువాను బయటికి తీసి అందులో తీసి చూడగా అందులో ఆల్రెడీ 1 లక్ష వరకు క్యాష్ ఉందని అన్నారు. దాన్ని కూడా మనం తీయడం రక్షించడం జరిగింది. కొద్ది మేరకు అది కాలిపోవడం అనేది లైట్గా జరిగింది. దాని ద్వారా ఇబ్బంది ఏం లేదు. అది బ్యాంక్ వరకు ఫార్వర్డ్ చేస్తే దాన్ని అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంకా అందులో ఉన్న గవర్నమెంట్కి సంబంధించినటువంటి కార్డులు అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డులు కానీ, ఇంటి పట్టాలు కానీ, కరెంటు మీటర్ కానీ ఇవన్నీ కావడం జరిగింది. సుమారుగా 1,50,000 2 లక్షల వరకు ఆశినటువంటి జరిగింది. ఇది ముగించుకొని మొత్తం ఫైర్ మొత్తం పుటప్ చేసేసి అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నివారించి నేను మా సిబ్బంది అయినటువంటి రామకృష్ణ, శేషు, వెంకటేష్ అండ్ రాజులతో మా సిబ్బందితో అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నివారించి పూర్తి వివరాలు కూడా మేము సేకరించుకొని మళ్ళీ మేము కేంద్రంకి రావడం జరిగింది. ఈరోజు ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎం శ్రీనివాస్ అనే వ్యక్తిని నేను కూడా వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ.